నేటి తరానికి పీబీ ఆదర్శమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో మాజీ ప్రధాని పీబీ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్నో సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన వ్యక్తి పీబీ అన్నారు. జయంతి సందర్భంగా ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు మంత్రి. స్వర్గీయ భారత మాజీ ప్రధానమంత్రి తెలంగాణ ముద్దబిడ్డ పీవీ నరసింహారావు గారి 100వ పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు సూర్యాపేటలో కలెక్టరేట్లో నిర్వహించుకోవడం జరిగింది. పీవీ నరసింహారావు గారు ఈ దేశానికి ఒక చారిత్రక సందర్భంలో అద్భుతమైన నాయకత్వాన్ని అందించిన నాయకుడు. సరైన సందర్భంలో ఈ దేశాన్ని మలుపు తిప్పడంలో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పడంలో తన శక్తినంతా, తన మేధస్సునంతా పదును పెట్టి ఈ దేశాన్ని ముందు నడిపిన గొప్ప నాయకుడు. ఈ దేశంలో విద్య కార్పొరేట్ స్థాయిలో గురుకుల విద్య అన్ని వర్గాల ప్రజలకు అందిందంటే ఆ గొప్పతనం పీవీ గారిది. ఈ దేశంలో మొట్టమొదటి గురుకుల పాఠశాలను ప్రారంభించింది పీవీ గారి ఆలోచనల నుండే. తనకు అవకాశం వచ్చిన ఏ సందర్భాన్నైనా ఈ దేశానికి, ఈ దేశ అభివృద్ధికి ఉపయోగించడంలో పీవీని మించిన వారు లేరు. కేవలం బహుభాష కోవిదుడను, కవి పండితుడను కాకుండా ఈ దేశానికి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పడానికి ఎంతో ధైర్యంతోనే, ఎంతో సాహసంతోనే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇవాళ ప్రపంచ ఆర్థిక చిత్రపటంలో ఈ దేశాన్ని నిలబెట్టడానికి మూల కారణాలైనవి. నిజంగా పీవీకి వారి సేవలకు గుర్తింపును తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు అన్ని కార్యక్రమాలు చేస్తాం.